త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం తుంగతుర్తి శాసనసభ్యుడు గ్యాదర్ కిషోర్ కుమార్ నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ చేరికల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సుమారు 400 మంది కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా మంత్రి స్వయంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవని, ఈ తరుణంలో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు రావడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గడిచిన 4.5 కాలంలో 40,000 కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలికేవన్నీ ఉత్త ప్రగల్భానేనని, ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని మంత్రి సవాల్ విసిరారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్వి కోతి చేష్టలవని, వారి పరిస్థితి చెల్లని రూపాయితో సమానమని, వారు ఇండ్లు కట్టడానికి కూడా కూల్చడానికి పనికొస్తారని మంత్రి ఘాటుగా విమర్శించారు. అబద్ధాలతో పూట గడుపుకుని తప్ప ఏ ఒక్కరోజు మేము ఈ పని చేసినాం, ఇది మా పేరు మీద నిలబడుతుందని చెప్పే పని ఒక్కటి చేసింది అలా చెప్పాలి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక కేవలం 4 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. సూర్యాపేట, నల్గొండ, భువనగిరిలో ఎయిమ్స్. రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేదు ఒక జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఒకటే సంవత్సరం. 30,000 కోట్ల రూపాయల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేవాడు కలగలే. ఇంకా దామల్చల కాడ కరెంట్ తయారు చేస్తుంది నల్గొండ జిల్లాలో, కానీ ఎవరికి కలలు కూడా లేదు, ఊహించలేదు. యాదాద్రి టెంపుల్ టౌన్ 1,000 కోట్ల రూపాయలతోని తిరుపతి కంటే అంత గొప్పగా ఎంత కలగలేదు.